హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ ఈ వీడియోలో మీకున్న ఆందోళనలు అన్ని కొట్టిపడేయడానికే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పత్తి ధర పదమూడు వేలు పోతుందా లేదా పత్తి అమ్ముకోవాల వద్దా రెండు వేల ఇరవై రెండు జనవరిలో పత్తి ధర ఎంతుంది రెండు వేల ఇరవై ఇరవై మూడు జనవరిలో ఇప్పుడు ఇప్పుడు ధర ఎంతుంది అసలు పత్తి ఎందుకోసం తగ్గుతుంది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి దిగుబడి ఎందుకు అంత తక్కువ ఉంది ఈ అన్ని ప్రశ్నలకు మీకు సమా సమాధానం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పూర్తిగా ఈ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది మీకు పూర్తి అవగాహన కోసమే చేస్తున్నాను వీడియో తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇలాగే రోజువారి పత్తి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా వివరాలు చూద్దాం ముందుగా రెండు వేల ఇరవై రెండు జనవరిలో పత్తి దిగుబడి ఎంతుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో పత్తి దిగుబడి ఎంతుందో ఒకసారి ఈ చాట్లో తెలుసుకుందాం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ రెండు వేల ఇరవై రెండు జనవరిలో పత్తి దిగుబడి వచ్చేసి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు క్వింటాల పత్తి దిగుమతయింది అదే రెండు వేల ఇరవై మూడు జనవరి ఈ నెలలో వచ్చేసి రెండు లక్షల ఎనభై ఒక వేల నాలుగు వందల తొంభై మూడు క్వింటాల పత్తి అనేది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యాభై పర్సెంట్ కంటే తక్కువగా దిగుమతయింది నెక్స్ట్ బోత్ వ్యవసాయ మార్కెట్లో రెండు వేల ఇరవై రెండు జనవరిలో తొంభై వేల మూడు వందల డెబ్బై ఒక్క క్వింటాల పత్తి దిగుమతయింది అదే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఇరవై వేల రెండు వందల తొంభై రెండు క్వింటాల పత్తి దిగుమతాయి అయిన సంవత్సరంతో పోల్చుకుంటే బోత్ వ్యవసాయ మార్కెట్లో ఈ సంవత్సరము దాదాపుగా ముప్పై పర్సెంట్ కంటే తక్కువగా దిగుమతి అవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్లో ఎనభై ఐదు వేల నాలుగు వందల నలభై రెండు క్వింటాల పత్తి దిగుమతింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం వచ్చేసి పదిహేడు వేల రెండు వందల తొంభై ఏడు దాదాపుగా ఎంత వేరియేషన్ ఉంది చూడండి నెక్స్ట్ ఈచోడ రెండు వేల ఇరవై రెండులో నాలు నలభై రెండు వేల నూట యాభై ఎనిమిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఈ సంవత్సరం జనవరి వరకు పదమూడు వేల మూడు వందల యాభై రెండు క్వింటాల పత్తి దిగుమతి అయింది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పత్తి దిగుబడి చాలా అంటే చాలా దిగు తక్కువ అయింది పోయిన సంవత్సరం వంద క్వింటాలలో మన మార్కెట్కి వంద క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం వంద క్వింటాలలో ముప్పై క్వింటాలు మాత్రమే ఎగ్జాంపుల్ ఇది ముప్పై క్వింటాలు మాత్రమే మనకి పత్తి దిగుబడి అవడం అయితే ఎందుకు అంత తక్కువ దిగుబడి అయిందంటే పంట నష్ట పంట నష్టపోవడం వల్ల అకాల వర్షాల వల్ల అదొకటి ఇంకా కొంతమంది రైతులు ఇళ్లల్లోనే పత్తి ధర పెరుగుతుందనే ఆశతో ఇళ్లల్లోనే పెట్టుకున్నారు ఇప్పటికీ ధర వస్తుందనే ఆశతో ఇంట్లోనే పెట్టుకున్నారు దానికోసము ఇప్పటికీ మార్కెట్లో పత్తి దిగుమతి అనేది చాలా తక్కువైంది నెక్స్ట్ పత్తి ధర పెరుగుతుందా లేదా పత్తి ధర పెరిగే అవకాశాలు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఎందుకోసం అంటే మనము దాదాపుగా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం పత్తి అక్కడ లాక్డౌన్ ఉండడం కారణం వల్ల వాళ్ళు పత్తి దిగుమతి చేసుకోవడం లేదు అది చేసుకుంటే మనకు మనం అనుకున్నట్టే పత్తి ధర పెరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకొకటి మార్కెట్లో రావాల్సిన పత్తి కంటే పత్తి దిగుబడి అనేది ఈ సంవత్సరం తక్కువ ఉంది పత్తి దిగుబడి తక్కువ ఉండడం వలన ధర పెరిగే అవకాశాలు అనేసి అనుకోవచ్చు ఇది ఇలా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ధర అయితే పెరుగుతుంది చూద్దాం ఈ ఈ జనవరి నెలలో పెరిగితే జనవరి నెలలో పెరగాల లేదనుకోండి ఇంకా ఇదే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ రేంజ్లోనే మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది దీని గురించి ఒకసారి చూద్దాం మహారాష్ట్రలోని ఘటంజీ ఘటంజీలో గురువారం క్వింటము పత్తి ధర ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సరిహద్దున ఉన్న ఆదిలాబాద్ గురువారం ప్రైవేటు నిర్ణయించిన ధర ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో భారత పత్తి సిసిఐ నిర్ణయించిన ధర ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఆదిలాబాద్ యార్డుకు గురువారం పంతొమ్మిది వందల క్వింటాల్ పత్తి అమ్మకానికి వచ్చింది మహారాష్ట్రలతో పోల్చుకుంటే ప్రైవేట్లో రెండు వందల ఇరవై ఐదు తక్కువతో కొనుగోడంతో రైతులకు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నష్ట నష్ట నష్టపోవాల్సి వచ్చింది ఇక సిసిఐ నిర్ణయించిన ధర మూడు వందల ఐదు రూపాయల కంటే తక్కువ అంటే ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నష్టపోయినామన్నమాట ఇదొక ఐ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి సంబంధించిన వ్యవహారం మాత్రమే బోతు ఇంద్రవెల్లి ఇచోడ జైనబ్ యార్డులకు పరిగణనలు తీసుకుంటే రైతులకు జరిగే నష్టం మరింత ఎక్కువ ఉంటుంది జిల్లా రైతులకు ప్రకృతే కాదు అధికార యంత్రాంగం సైతం చిన్న చూపే చూస్తుంది క్షేత్రస్థాయిలో జరగనున్న పరిమాణాలను అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వ్యాపారులు ఇష్టరాజ్యం కొనసాగుతుంది ఫలితంగా మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న పత్తి ధరల్లో తేడా ఉంటుంది గతేడాది జనవరి పదకొండు వరకు జిల్లాలో ఐదు మార్కెట్ యార్డులలో ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట యాభై క్వింటాల పత్తి అమ్మకానికి రాగా ఈ నెల పదకొండు వరకు మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు క్వింటాలు మాత్రమే వచ్చింది మరో నాలుగు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఏడు క్వింటాల లోటుకు పరిగణలోకి తీసుకుంటే పంట దిగుబడిపై ప్రకృతి ప్రకోభం ప్రభావం స్వల్పంగా వెల్లడవుతుంది ధర పెరుగుతుందనే ఆశతో కొంతమంది రైతులు ఇంటి వద్ద పత్తిని ఉంచుకున్న ధరలను చూస్తే వారి ఆశ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు రైతుల దినస్థితిని చూసి అఖిలపక్ష రైతుల సమన్యాయ సంఘ ఆందోళన ప్రణాళిక రూపకల్పన చేసింది మొదటి విడతగా ఆందోళన గురువారం సిపిఎం సిసిఐ బరాసా కాంగ్రెస్ తదితర తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిరసన ప్రదర్శన చేశారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి ఈ సమాచారాన్ని మన తోటి రైతులకు షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి మీకు ఇలాగే రోజువారి ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో